రాష్ట్రంలో నిరంజక పాలన సాగుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని తోకపల్లి సచివాలయం పరిధిలో గడపగడపకు వన ప్రభుత్వాన్ని నిర్వహించారు. సర్పంచ్ మల్లీశ్వరతో కలిసి 80 కుటుంబాలను కలిసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మూడేళ్లుగా ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని వివరించారు. స్థానికంగా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల్లో ఆదర్శంగా తీసుకుంటున్న పరిస్థితి ఉందని అన్నారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే టీడీపీ బీజేపీ జనసేన నాయకులు అసూయతో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అధికారంలోకి రాలేమని తెలిసి జగన్ను ఎలాగైనా గద్దె దించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాయని అన్నారు. అధికారంలో ఉండగా ప్రజల సంక్షేమం గురించి వారు ఏనాడు ఆలోచించలేదని అన్నారు. టీడీపీ హయాంలో కేవలం కలహాలకే పరిమితం అయ్యారని, అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సంక్షేమం అభివృద్ధిని పరుగు పెట్టిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ పాలిరెడ్డి కృష్ణారెడ్డి, ఎంపీపీ బెజవాడ పెద్ద గురవయ్య, స్థానిక వైసీపీ నాయకులు నరాల రామచంద్ర యాదవ్, ఉప్పలపాటి పెద్ద కాసయ్య, మండల సోషల్ మీడియా కన్వీనర్ సొంటి నాగార్జున రెడ్డి, ఎంపీడీఓ జయరామ్ నాయక్, డిప్యూటీ తహసీల్దార్ డివి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డు ఉంది కదా, నానే సార్, ఆధార్ కార్డు ఉంది.